నమస్తే రైస్ సోదరులందరికీ 2043 సింజంటా మిరప పొలానికి రెండవ పిచికారి మందు గురించి తెలియజేయమని చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరిగింది. వాళ్ళందరి కోసం నేను ఈ వీడియోని అయితే తీస్తూ ఉన్నాను. కొంతమంది రైతు సోదరులు 2043కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ కావాలని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను మొత్తం షెడ్యూల్ కాకుండా ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు అక్కడ ఉన్నటువంటి తెగుళ్ళకు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్లకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అని క్షుణ్ణంగా పరిశీలించి ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఏ మందులను పిచికారీ చేస్తే బాగుంటుందనేది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందే ఒక షెడ్యూల్ రూపంలో స్ప్రే చేసుకోవాలి అనుకుంటున్నారు చాలామంది. అంటే అక్కడ లేని వ్యాధులను కూడా మనం ముందే గుర్తించి అడిషనల్గా యాడ్ చేసుకోవడం కంటే ప్రజెంట్ మన పొలంలో ఎలాంటి వ్యాధి నిరోధకతలు అంటే ఎలాంటి ఇన్సెక్ట్స్ కానీ ఎలాంటి తెగుళ్ళను కానీ నియంత్రించేటువంటి మందులతో అప్పటికప్పుడు మనము వాటిని గుర్తించి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక షెడ్యూల్ అనేది మనము ముందే అవి రాకున్నా కూడా మనము ఊహించుకొని స్ప్రే చేసేదానికన్నా ప్రజెంట్ మనము పొలాల వెంట తిరుగుతూ ఉంటాం కాబట్టి ఫీల్డ్ విజిట్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము వాటికి సంబంధించినటువంటి కెమికల్స్ మాత్రమే యూజ్ చేసుకోవడం ద్వారా మనకు ఖర్చు బాగా తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, మిరప రైతు కూడా కొద్ది వరకు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 40 రోజుల వయసు ఉన్నటువంటి ఈ మిరప పొలానికి ప్రజెంట్ ఎలాంటి మందులు యూజ్ చేశాడనేది ఈరోజు వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేసినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందు మీకు రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సింజంటా 2043లో సెకండ్ పిచికారీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఒబెరాన్ మరియు జంప్ ఈ రెండింటి కాంబినేషన్లో పిచికారీ చేయడం అయితే జరిగింది. చాలామంది రైతు సోదరులు జెమిని వైరస్ 2043కి ఎక్కువగా అటాక్ అవుతుందని చెప్పడం అయితే జరిగింది. ఈ మిరప పొలంలో కూడా అటువంటి ఆనవాళ్ళు గుర్తించినాము. అందుకే రైతు వచ్చేసి ఒబెరాన్ మరియు జంప్ను స్ప్రే చేయడం అయితే జరిగింది. వీలున్నట్టయితే ఇంకా మనకు 10,000 PPM వేపనూనెను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు మంచి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే గుడ్డు దశలను కూడా నివారిస్తుంది కాబట్టి వేపనూనెతో సహా ఈ రెండింటి కాంబినేషన్లో పిచికారీ చేసుకుంటే మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒబెరాన్ లీటర్ నీటికి 1.5 ml చొప్పున అలాగే జంప్ 0.5 చొప్పున పిచికారీ చేయడం అయితే జరిగింది. ఇందులోనికి మనకు వేపనూనె కూడా మిశ్రమం చేసుకోవచ్చు. అలాగే తెగుళ్ళ మందు అలాగే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఒక స్ప్రే కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇందులో కూడా యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు మీకు. ఎందుకంటే ఖర్చులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి 1వ రోజే మీకు ఇన్సెక్టిసైడ్లకు సంబంధించి అలాగే ఫంగిసైడ్కి సంబంధించినటువంటి ఫుల్ మెథడ్ని అయితే ఫాలో అయిపోవచ్చు.